మాజీ పీఏసీఎస్ చైర్మన్ బీజేపీ నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు బీజేపీ మండల ముఖ్య కార్యవర్గ సమావేశం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. గెలిపించుకుంటే గెలిపించుకున్న తర్వాత ఎవరైతే ఈ గెలుపులో భాగంగా మీరు పనిచేస్తున్నారో మీకే అధికారాలు కానీ పదవులు కానీ పనులు కానీ ఇస్తామని చెప్పడము, దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరోజు కార్యకర్తలు జాయిన్ కావడము పని చేయడము, ఇక్కడ 4,500 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే 12,500 మంది కార్యకర్తలుగా ఓట్లుగా చేసినటువంటి ఘనత నర్వా మండలంలో జరిగిందన్న, అట్లాంటి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కార్యకర్తలకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండగా పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టి అప్పుడు మాట్లాడిన మాటలు శాసనసభకు వెళ్తే చాలు మేము ఏదైనా సరే కార్యకర్తలకు పనిచేస్తామన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల లోపల శాసనసభకు పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులు